कांग्रेस प्रभुत्वं प्रमाण स्वीकार चेसी ई रोज की संवत्सर कालं पूर्तवुतुंदि। मोंडि पट्टुदल मूर्खत्वं पगा प्रतीकारं कक्ष साधिंपे ध्येयंगा आवेशपूरित निर्णयालु तीसुकोनि राष्ट्रं ओकप्पुडु हरितांध्रप्रदेश् स्वर्ण आंध्रप्रदेश अकने राष्ट्रीय अयोमय आंध्रप्रदेश चशार राष्ट्रीय अट्ठेस दगर दर संवर एन भाई एडु वेल कोूपयू राष्ट्र प्रभुत्म अच्छे राबोये ईद संवस ऊहिचते दगर दर 4 लक्षल को पैगा అప్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది। అదే విధంగా ఆదాయాన్ని ఇవాల మరి గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో కూడా చెప్పలేని దౌర్భాగ్య నిస్సహాయ పరిస్థితిలో ప్రభుత్వం ఉంది। దగ్గర దగ్గర రెవెన్యూ లోటు 70 వేల కోట్ల దాకా వార్తలు వస్తా ఉన్నాయి। నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నారా? ముఖ్యమంత్రి 6 రోజుల సమీక్షలో ఎప్పుడన్నా ఎక్కడన్నా బడ్జెట్ లెక్కల గురించి చెప్పారా? దగ్గర దగ్గర 173,000 కోట్లు బడ్జెట్ లెక్కలు చెప్పమని నేను గత నెల రోజులుగా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అప్పు తెచ్చిన 87,000 కోట్లు ఏం చేశారు? కేంద్రం నుంచి వచ్చిన నిధులంత అదే విధంగా ఆర్డినెన్స్ ద్వారా 70,000 కోట్లు ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 70,000 కోట్లు ఆర్డినెన్స్ ద్వారా డబ్బులు వచ్చాయి। బొద్దులు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా ఉన్నారు। ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బాధ్యత గల అధికారులు ఎవరో మాట్లాడలేదు। మీడియాకి సమాచారం రావట్లా సిఎఫ్ఎంఎస్ సిస్టం అంతా కూడా బ్లాక్ చేసేశారు। ఏం కనపట్లా? ఏ డబ్బులు ఎటెళ్ళాయి, ఏ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, ఏ కాంట్రాక్టర్ల అకౌంట్ లో ఎన్ని వేల కోట్లు డబ్బులు వేశారు చెప్పలేని పరిస్థితులే వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది। రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ ఇవాళ ఫైనాన్షియల్ లెక్కల గాని ఫైనాన్షియల్ మిస్ అప్రోప్రియేషన్ జరుగుతుందని నేను చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక మంత్రి మాట్లాడలేదు। ముఖ్యమంత్రి గారి సమీక్షలో ఎక్కడా కూడా సమాచారం బయటికి రాలా? డబ్బులు ఎటుపోతున్నాయి, ఎక్కడికి వెళ్తా ఉన్నాయి, ఎవరి జేబులకు వెళ్తా ఉన్నాయి? జే గ్యాంగ్, జే ట్యాక్స్, సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా దోచుకుంటా ఉన్నారు। దోచుకున్న కోట్ల రూపాయలు బెంగళూరు ఎస్టేట్కి వెళ్ళిపోతా ఉన్నాయి। మంత్రులు అసమర్థులయ్యారు, కేబినెట్ మీటింగ్ మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, కేబినెట్ మీటింగ్ ఎప్పుడు పెడతారో కూడా చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు। మంత్రులు ఎవరో కూడా వాళ్ళ శాఖల మీద ఎవరికి పట్టలేదు। మన మంత్రి అడుగుతా ఉన్నాడు పోలవరం లెక్కల చంద్రబాబు గారు నేను చెప్పాలంట, మరి మీరేం చేస్తారు? మేము లెక్కలు చెప్పేటది మీరెందుకు మంత్రులుగా? ముఖ్యమంత్రి గారు మీ మంత్రులకి కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు। మంత్రులుగా మీరున్నారు, ముఖ్యమంత్రిగా మీరున్నారు, అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది। ఇవాళ పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? రాజశేఖర్ రెడ్డి గారి 5 సంవత్సరాల 3 నెలల్లో ఎంత ఖర్చు పెట్టారు? ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్కి ఎంత ఖర్చు పెట్టారు? లేదు కాలువలు దోవడానికి ఎంత ఖర్చు పెట్టారు? అదేవిధంగా తర్వాత వచ్చిన 4 సంవత్సరాలు 9 నెలలు కాంగ్రెస్ పరిపాలన ఎంత ఖర్చు అయింది? మా 5 సంవత్సరాల్లో
ఎంత ఖర్చు అయింది లెక్కలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు? నేను అడుగుతా ఉన్నా, పోలవరం డ్యాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1850 కోట్లు లిక్కర్ కంపెనీలకు కట్టారు, కాంట్రాక్టర్లకి వాళ్ళ అకౌంటులో డబ్బులు వేశారు. పోలవరంలో 800,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, 800,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీశారో చెప్పమంటే చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. గతంలో మేము ఆన్లైన్ సమాచారం ఇచ్చేవాళ్ళం, మొత్తం ఆన్లైన్లో సమాచారం ఉండేది. ఎంత శాతం పనులు అయినాయి ఈ వారంలో? ఎంత అయినాయి ఈ నెలలో? ఎంత అయినాయి? సెక్రటేరియట్లో కూర్చొని ప్రతి వారం సోమవారం పోలవరంగా 105 వారాలు చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి దగ్గర దగ్గర 26 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టుని 70% పైగా పరిగెత్తిస్తే ఇదే సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చి మీరు అది రాజ్యసభలో పార్లమెంటు సభలో పార్లమెంట్లో వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం చెప్తే ఎక్కడ ఎటువంటి తప్పులు జరగలేదు, మొత్తం రూల్ ప్రకారం జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఎందుకు ఇవాళ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ పరిపాలనలో ఎన్నిళ్ళు కట్టారు? ఈ 12 నెలల్లో ఒక ఇల్లు కట్టారా? కనీసం మేము కట్టిన ఇళ్ళకి 100,000 ఇళ్ళు కట్టున్నాయి. కనీసం సున్నం వేసి రంగులేసి ఆ ఇళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా? కనీసం 70,000 కోట్లు రెవెన్యూ లోటు ఎందుకు వచ్చింది? పరిశ్రమలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి. చేతల గడపలు దాటలా అమరావతి 65 మంది రైతులు బలిదానం, గుండె ఆగి చనిపోయారు. మానసిక ఒత్తిడి, మీ లాఠీ దెబ్బలు, మీ కేసులు, 65 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, 65 మంది రైతులు చనిపోతే, రైతు కూలీలు చనిపోతే కనీసం పలకరించారా? పరామర్శించారా? పట్టించుకున్నారా? సంవత్సర కాలంలో అమరావతి ప్రజారాజధాని పేరు మీ నోట్లోంచి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు గుండె మీద చేసుకోండి. అమరావతిలో 10,000 కోట్ల పైగా ఖర్చు పెట్టున్నాయి. విజయవాడ గుంటూరు మధ్యలో 10,000 కోట్ల నిర్మాణాలు జరిగాయి. పరిపాలన సంవత్సర కాలంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పరిపాలన సాగుతూ ఉంది. అంతకుముందు 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పోలవరాన్ని ఎందుకు పండబెట్టారు? సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు 62 ప్రాజెక్టులు ప్రారంభం చేసి మేమన్నీ కూడా ప్రభుత్వం అప్పచెప్తే ఎందుకు ఇవాళ మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేకపోతున్నారు? మీ పాయలు పాయలు గోదావరి నీళ్లు ఏమైపోయాయి? పాయల్లోంచి నీళ్ళు తెస్తా అన్నారు 6 నెలల క్రితం. మళ్ళీ మేము ఇచ్చిన గోదావరి పెన్నా అనుసంధానమే దిక్కైంది. రివర్స్ టెండరింగ్ కమిషన్ల కోసం సంవత్సరం ఆపారు. మీ రివర్స్ టెండరింగ్లో కడప జిల్లాలో మీ మేనమామలో వర్క్లో ఎంత కమిషన్ వచ్చింది? మీ ఎంపీ గారు వర్క్ ఏం చేస్తున్నాడు? మీ మంత్రి గారు వర్క్ ఏం చేస్తున్నాడు? మీ రివర్స్ టెండరింగ్ ఇది కాదా మీ పరిపాలన? పోలవరం పవర్ ప్రాజెక్ట్ కోర్టుల్లో పెట్టారు, మచిలీపట్నం పోర్ట్ కోర్టుల్లో పెట్టారు, కాళేశ్వరం కట్టేవాడిని తీసుకొచ్చి పోలవరం అప్పచెప్పారు. నాడొద్దన్నారు, నేడు ముద్దయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ పరిపాలన శాండు, ల్యాండు, వైను, మైను, దోపిడీయే దోపిడీ. ఇవాళ లారీ ఇసుక 30,000 నుంచి 40,000 రూపాయలు మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు, మీ ప్రజాప్రతినిధులు పంది కొక్కుల్లాగా దోచుకుంటూ ఉన్నారు. అవినిగడ్డ, లంకపల్లి కోరి, పామరు దగ్గర, పెనలూరు దగ్గర, ఇటు మైదవరం దగ్గర, నందిగాం దగ్గర, జగ్గపేట దగ్గర ఏ నది చెప్పమంటావు ముఖ్యమంత్రి గారు? వంశధార చెప్పనా? నాగావళినే నదిలో చెప్పనా? గోదావరి కృష్ణానదిలో చెప్పనా? పెన్నా నదిలో చెప్పనా?
పందికొక్కులాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క పెట్టకుండా 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఇష్టారాజ్యంగా వేలాది లారీలు పెట్టి వందలాది ప్రొక్లైమ్లు పెట్టి నదీ గర్భంలో ఇసుకంతా కూడా తోడి ఇవాళ కృష్ణా జిల్లా మీ కనుసన్నల్లోనే మీ కళ్ళ ముందే కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ మీద 100,000 టన్నులు ఇసుక కుప్పలుగా పోస్తుంది. ఏం చేస్తూ ఉంది మీ డిపార్ట్మెంట్లు? ఏం చేస్తూ ఉన్నాయి మీ శాఖలన్నీ? ఏం చేస్తూ ఉన్నాయి మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ డిపార్ట్మెంట్? కళ్ళు మూసుకున్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కనపట్లేదా? కనదుర్గమ్మ వారిది ఆ సోమ కాంట్రాక్ట్ చేసే స్థలంలో 100,000 టన్నులు ఇసుకుపోసారు. ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఏ జిల్లాలో అయినా మీరు చూడండి, ఇష్టారాజ్యంగా ఇసుకుప్పలన్నీ కూడా పోసి ఇష్టారాజ్యంగా దోచుకొని అమ్ముకుంటా ఉంటే కృష్ణా జిల్లాలో కొడాలి నాని మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ ఉంటే చెప్పే దమ్ము ధైర్యం, ఖండించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా? ఆపే ధైర్యం ఉందా? అరే TV5 ఆ గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఎస్సీలు పేదవాళ్ళు ఇళ్ల స్థలాలు దోపిడీ చేస్తున్నారని నెత్తి నోరు కొట్టుకొని 4 రోజులు వారం రోజులు టీవీల్లో వస్తే ముఖ్యమంత్రి గారు నోరు తెరిచాడా? మంత్రి కొడాలి నాని నోరు తెరిచాడా? దోపిడీ కాదా? కళ్ళ కనపట్లేదా? ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నాయా? పోలీసులు కేసులు పెడుతున్నారా? సామాన్యుడికి రక్షణ ఉందా? వాలంటీర్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఈరోజే బండారు సత్యనారాయణ మూర్తి గారు విశాఖపట్నంలో ఒక మాజీ మంత్రి డ్రైవర్ ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వాలంటీర్ల వేధింపులతో ఒక మాజీ మంత్రి డ్రైవర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే గ్రామాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇవాళ గొప్పగా చెప్పుకునే 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు సంవత్సరానికి వాలంటీర్లకు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఏ వాలంటీర్ వ్యవస్థ లేకుండా 75 ఏళ్ల వయసులో కేరళ ముఖ్యమంత్రి 18 రకాల వస్తువుల్ని ఇళ్లకు పంపించారు. 50 ఏళ్ల వయసు లేని ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జి గేమ్ ఆడుకుంటా ఉన్నాడు. రోమ్ నగరం తగలబెడతా ఉంటే ఫిడేలు వాయించుకున్నా అంట ఆ రోజుల్లో. ఇక్కడ కరోనా కష్టాలు, 3,000 కేసులు దాటిపోయినాయి, 60 మంది చనిపోయారు. ఇవాళ మీరుండే జిల్లా, మీరుండే తాడేపల్లి కంటైన్మెంట్ జోనుల్లో, కృష్ణా జిల్లా కృష్ణలంక మొత్తం కంటైన్మెంట్ జోనుల్లో ఉంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కేరళలో కంట్రోల్ చేశారు, ఎందుకు చేయలేకపోయారు? ప్రధానమంత్రి గారు వచ్చే పిహెచ్సిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం చేయించుకుంటే తగ్గిపోద్దా? సిగ్గుపడాలి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన అమ్మాయి అక్కడ వైద్యం చేయకపోతే మైలవరం నడిబొడ్డులో రోడ్డు మీద ప్రసవించింది. ఇంకా చెప్పమంటారా మీ ఘనకార్యాలు? ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఏమైనా సాయం చేశారా? ఆరోగ్యశ్రీ ఎక్కడన్నా ఏ హాస్పిటల్లో అన్నా అమలవుతూ ఉందా? ప్రైవేట్ హాస్పిటల్లో ఈ 2 నెలల్లో, ఈ 3 నెలల్లో ఒక్కొక్క జిల్లాలో వేలాది మంది డెలివరీ మహిళలు ఎక్కడ డెలివరీ అవుతున్నారో ప్రభుత్వానికి లెక్క ఉందా? ఏం జరుగుతూ ఉందో మీకు వాస్తవాలు తెలుసా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గర్భిణీ స్త్రీలు, మహిళలు? కనీసం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళన్నా ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేస్తున్నారా? పట్టించుకుంటున్నారా? మీ ప్రారంభోత్సవాల కోసం అంబులెన్స్లన్నీ కూడా తీసుకెళ్ళి NTR యూనివర్సిటీలో పూజ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ ఆవ కుంభకోణం బయటపడింది. మడాడువులు మచిలీపట్నంలో, కాకినాడలో ఇష్టారాజ్యంగా పర్యావరణం పట్టించుకోకుండా కొట్టేశారు. ఇవాళ మీ శాసనసభ్యులు మంత్రులు కోట్లాది రూపాయలు ఇళ్ల స్థలాలు పేరిటి మీద
ఇవాళ గ్రామాల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్ల నుంచి 10 కోట్ల దోపిడీ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనపట్టలేదా? ఇవాళ దగ్గర దగ్గర 30,000 కోట్లు లిక్కర్ బ్రాండ్లు, చీప్ లిక్కర్, నాసిరకం బ్రాండ్లు, ఇష్టారాజ్యంగా నాసిరకం బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చే దోపిడీ చేస్తూ ఉంటే, సామాన్యుల ఆరోగ్యం పోతూ ఉంటే, కరోనా కష్ట సమయంలో కూడా లైన్లో నుంచోబెట్టి ఇవాళ ప్రజల దగ్గర దోపిడీ చేస్తూ ఉన్నారు. మైన్స్ ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష శాసనసభ్యులను బెదిరించాలని, ప్రతిపక్ష పార్టీలని బెదిరించాలని మీ ఇష్టారాజ్యంగా మైన్లో పెనాల్టీలు వేసి ఏదో విధంగా లొంగ తీసుకోవాలని బెదిరించాలని ఇవాళ మీరు చేసే దోపిడీ కార్యక్రమం మైన్ డిపార్ట్మెంట్లో ఏ జిల్లాకి వెళ్ళడినా కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో 65 మొట్టికాయలు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషనర్ మీద మీరు మాట్లాడిన భాష కులాలు ఆపాదిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం, ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న ఆయన మాట్లాడటం, మంత్రులు శాసనసభ్యులు మాట్లాడటం, ఇవాళ కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా ఏమాత్రం కూడా గౌరవించకుండా ఇంకా మేము పైకోర్టులకు వెళ్తామని మీ నాయకులు మాట్లాడటం రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థల మీద మీరు చేస్తూ ఉన్న దాడి, శాసనసభ అంటే గౌరవం లేదు, ఎన్ని రోజులు శాసనసభ పెట్టారో ఈ 365 రోజుల్లో చెప్పమని ఛాలెంజ్ చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంతా కూడా నాశనం చేసేశారు. రౌతును బట్టి గుర్రం పరిగెడుతుందని చెప్పా, ఇదే వ్యవస్థతో మేము పనులు చేయించాం, ఇదే వ్యవస్థలే మీరు నిర్వీర్యం చేశారు. డీజీపీ 2 సార్లు వెళ్ళి హైకోర్టులో నిలబడ్డారు, చీఫ్ సెక్రటరీ నిన్న మొన్న 2 రోజులు కోర్టుకు వెళ్ళి వచ్చారు, ఉన్నతాధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల, మీ మూర్ఖపు నిర్ణయాల వల్ల ఒక సీఎస్ అవమానకర రీతిలో మరి తప్పుకున్న పరిస్థితి, ఆయన మీద చేయెత్తిన పరిస్థితి ఎక్కడ పోతూ ఉంది? ఏం చేస్తూ ఉన్నాయి సంఘాలు? ఏం చేస్తూ ఉన్నాయి వ్యవస్థలో? రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉంటే మాట్లాడే పరిస్థితి లేదా? అరే అరే, 4th ఎస్టేట్ మీడియా మీద దాడి, ఆ మేరా మీడియా వాళ్ళని కొట్టి కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు జైళ్ళలో పడేశారు. TV5 వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు, ABN మీద దాడి చేస్తూ ఉన్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా మీ ప్రమాణ స్వీకారం నాడే బెదిరించారు. ఆ బెదిరింపులే 365 రోజులు కూడా అవే మాటలు. ఏమాత్రం కూడా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ఎంత దుర్మార్గం అంటే, సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు దాకా మీరేసిన రంగులు చెరిపేయమని ఆదేశాలు ఇస్తే, 3 రంగులు చెరిపేయమంటే 4వ రంగు వేయమని జీవో ఇచ్చారంటే, మీ అధికారుల్ని మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటుపోతూ ఉంది ప్రభుత్వం, ఇటుపోతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు? అంతకన్నా దుర్మార్గం 365 రోజు. ఇవాళ 1000 సెంటర్ల పైగా, 1000 కేంద్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఉన్నత న్యాయస్థానాలు చెప్పాయి రంగులు చెరిపేయమని. చీఫ్ సెక్రటరీని, పంచాయతీరాజ్ సెక్రటరీని, కమిషనర్ని కోర్టుకు పిలిచారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇవాళ మీరు ప్రారంభం చేసిన భవనాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా రంగులేసిన భవనాలకే ఏ విధంగా ఈరోజు ప్రారంభం చేస్తారని
ఐదు కోట్ల ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ప్రజలకు సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. మీ పాదయాత్రలో మీరు తిరిగిన జిల్లాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారు, నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు? అధికారంలో రావటానికి ఒక్కసారి అధికారం ఇమ్మని ప్రజలను నమ్మించి ఈవీఎంలు పుణ్యం అంట అధికారంలోకి వచ్చిన మీరు ఈ సంవత్సర కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేస్తూ, ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాల మీద దాడి చేస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనకి మీ అధికార యంత్రాంగం మీరు పాల్పడ్డారు. ఇది మీ సంవత్సర ఘనత. అప్పులమయం చేసి రాష్ట్రాన్ని మరి ఇవాళ అన్ని విధాలుగా కూడా భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో పెట్టారు. ఇవాళ ఒక్క పెట్టుబడిదారుడు కూడా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరూ కూడా గుండెలార చేతిలో పెట్టుకొని భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా మరి కష్ట బాధల్లో ఉన్నారు. గిట్టుబాటు ధర లేక, రైతులు పండించిన పంటకి రేటు రాక ఈరోజు కూడా 1,000 కోట్లు ధాన్యం డబ్బులు రైతుకు డబ్బులు రావాలి. ఎందుకు కట్టలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు? ఇవాళ మీ పులివెందుల అట్టిగా అయింది తెచ్చి అన్ని జిల్లాల్లో అమ్ముకున్నారు తప్ప, ఇవాళ నేను అడుగుతా ఉన్నా 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిలో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ ప్రాంతంలో ఖర్చు పెట్టారో చెప్పే దమ్ము ధైర్యం మీ వ్యవసాయ శాఖ మంత్రికి ఉందా? మీ మార్కెటింగ్ శాఖ మంత్రికి ఉందా? మీ అధికార యంత్రాంగానికి ఉందా? కనీసం బడ్జెట్ లెక్కలు చెప్పలేకపోతున్నారు, ధరల స్థిరీకరణ ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పలేకపోతున్నారు. ధాన్యపు రైతు 1,376 రూపాయలు 75 కిలోలు బస్తా 85 కిలోలు ఇచ్చి 900కి 1,000కి అమ్ముకుంటే సిగ్గుందా? ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇదా మీరు రైతుల్ని మోసగించే విధానం అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన పాపాలన్నిటి కూడా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు.